अंदर की नमस्कार आलमोस्ट पदेन पदहार रोज तरवा नीतो इंटराक्ट अवतना जो अंदर की तेजे सो दी नी मदल का आ समय में बैठक तरवा सुप्रीम कोर्ट इच्छा बेल मीद डिश्चारज हास्पिटल डिश्चारज तरवा एंतम पेदवार ना वयस कॉलेज स्टूडेंट नाद चूपट अव्याज्यम प्रेम अनुराग एंतम वो रासकोटि शिवकोटि साई कोटि नैन त्वर विदाली को वारे केवल नी प्रार्थन वलन नैन नी मुंदुकु रागलिगानु ना गुरिंची ना आरोग्यं गुरिंची त्वरगा नेनु जेल नुंची बेल मीद बयट पड़ालनि कोरुकुन्न वारंदरिकी कूडा शिरस्सु उंची पादाभिवंदनं चेसिना कूडा तक्कुवे काबट्टि नेनु మిమ్మల్ని ప్రత్యక్షంగా వచ్చి పలకరించినట్టుగా కృతజ్ఞతలు తెలుపుకున్నట్టుగా భావించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. ఇక ఈ రోజు ఎందుకంటే వేరే కేసు గురించి నేను మాట్లాడను మాట్లాడకూడదు కాబట్టి అందరికీ తెలిసిన ఆ విషయం గురించి నేను నోరెత్తను. ఈ రోజు ముఖ్యమంత్రి ఎన్నో కేసుల్లో ఏవంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుపై మూడు సార్లు వాయిదా పడిన తర్వాత వచ్చిన ఈ పిటిషన్ లో వారు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. నాకు మరి నా మీద ఉన్న రెండు సిబిఐ ఎఫ్ఐఆర్లు కానీ నా నియోజకవర్గంలో ఒకే రోజు ఒకే సమయంలో పెట్టిన ఏడు ఎఫ్ఐఆర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్న వ్యక్తి పిటిషన్ ఫైల్ చేయటం ఏమిటి అని కూడా వారు అన్నారు. ఇది ఒకవేళ అటు చూపెడితే నాలుగు వేళ్లు తన వైపు చూపెట్టినట్టుగా కొంత హాస్యాస్పదంగా కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఐఎమ్ నాట్ ఎక్విటెడ్, I am not convicted in any case. ఆ కేసులన్నీ కూడా కేవలం ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉన్నాయి. కనీసం ఛార్జ్ షీట్ కూడా లేదు. సో కాబట్టి ఐ హావ్ గాట్ ఎవ్రీ రైట్. ఉంటే నేనేదన్నా కన్విక్ట్ అయితే నేరస్తుడిగా రుజువు అయితే నేను మెన్షన్ చేయాలి. కేవలం ఒక ద్వేషంతోనూ ఇంకా దేంతోనో మరెందుకు ఒక ఎఫ్ఐఆర్ వేసినంత మాత్రాన నేను నేరస్తుని కాదు. అదే వారు వేసిన మళ్ళీ 41 పేరాలో వారికి వారు సమర్థించుకునే ప్రాసెస్ లో మళ్ళీ పైన వారు రాసిన కొన్ని ఎలిగేషన్స్ కూడా విగిపోని ఇదేంటంటే రాయాలి కాబట్టి రాయటం జరిగిందని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా వారికి కావాల్సింది రాసుకునే హక్కు వారికి ఉంది. సో ఒక వారం రోజుల్లో మా రిజాయిండర్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత విచారణ త్వరితగతిన జరుగుతుందని న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. పైనున్న భగవంతుడు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రజలు స్వామి ప్రజల దయతో స్వామి అండదండలతో తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇక నేను చేస్తున్న
పోరాటం ప్రజల కోసం మీ కోసం ఈ చిన్న సూక్ష్మాన్ని ఇందులో నాకు ఎటువంటి వ్యక్తిగత స్వార్థం లేదు ఇది కేవలం జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నమే నేను గతంలో కూడా చేశాను సరే పరివసాను ఎలా ఉన్నప్పటికీ కూడా ఐ యామ్ విత్ యు అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద ట్రబుల్ పీపుల్ టు బి విత్ మీ అండ్ కలెక్టివ్లీ వి విల్ వర్క్ ఫర్ ది అంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం అందరం పాటు పడదాం శ్రమిద్దాం నమస్కారం.